హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్లీ ఫుడ్ ఖజానా. ఈరోజు మనం పన్నీర్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా ఒక బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ను తీసుకోవాలి. దీనిలోకి 3 స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ మైదా పిండిని వేసి పన్నీర్ ముక్కలకి పట్టించే విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 కప్స్ ఆయిల్ వేయాలి. పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు పన్నీర్ను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మిగిలిన పన్నీర్ ముక్కలని కూడా 2nd and 3rd round లో ఇదే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని తుంచి చూస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. 1 కప్పు తీసుకొని 3 స్పూన్ వాటర్ వేసి 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు 2 స్పూన్ టమాటా సాస్, 2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్ పెరుగు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. దీనిలో కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన పన్నీర్ని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిని 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే పన్నీర్ 65 రెడీ అయినట్లే. దీనిపై కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోవాలి. దీనిని వేడివేడిగా 1 బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా పన్నీర్ 65ని మీ ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్ని మాకు షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం.